అధ్యక్ష, ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, ఒక బీసీలకు సంబంధించిన కులగణనకు సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకొచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ, కానీ అందులో మీ ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ విధంగా రాష్ట్ర మొత్తం కూడా వెతికి చూస్తున్నారు. మరి ఈ తీర్మానం చేసి ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు, మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రమంతా చూస్తున్నారు అధ్యక్ష. అనుమానాలు నివృత్తి చేసి ఒక్కరిషావు మీరు ఇదే వద్దండి. బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను మాగురి. అధ్యక్ష నేనేమంటున్నా, అధ్యక్ష అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తీర్మానం పెట్టిన ప్రభుత్వాన్ని అనుమానాలు నివృత్తి బాధ్యత, మేము అనుమానాలను రేకెత్తించే బాధ్యత మాది. అధ్యక్ష స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సుమారు, ఇప్పటికీ మేము వెనుకబడ్డామా వెనుక నెట్టేయబడ్డామా ఆ చరిత్ర పోదు అధ్యక్ష. కానీ మొత్తానికైతే రాజకీయంగా ఉద్యోగపరంగా నష్టపోయింది ఎక్కువ శాతము వెనుకబడిన కులాలే. మేము వెనుకబడిన కులాల పక్షాన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా విద్యా ఉద్యోగావకాశం కలగాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అది. సో ఆ అనుకూలంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఒక బీసీ బిడ్డగా మేము స్వాగతమవుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒకటి, అధ్యక్ష ఇందులో ఒక 2 అంశాలు. అధ్యక్ష ఇప్పుడే గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి సెన్సెస్ కావచ్చు, కానీ సర్వే చేసే అధికారాలు మాకుంటాయి, మేము చేసాము ఏ స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరేం చెప్పారు, మేము బిల్లు పెడతాం, ఆ బిల్లును మీరే అన్నారు, మేమనలే. మీరు బిల్లు పెడతాము, తీర్మానం కాదు మాది, చట్టం చేస్తామన్నారు మీరు అధ్యక్ష, చట్టం చేస్తామన్నారు. నేనేమన్నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఈ తీర్మానం చేస్తుంది కదా, ఈ తీర్మానం తర్వాత దీన్ని చట్టంగా ఎప్పుడు మార్చుతారు సార్? నేను అనుమానం నివర్తిస్తాను, మీరు చెప్పండి, నా అనుమానం మేము చెప్తున్నాను మీకు. సో చట్టం మాకు, ఎందుకంటే చట్టం చేస్తేనే దానికి ఒక స్టాండర్డ్ ఉండదు అధ్యక్ష. బీహార్ చూడండి, ఏపీ చూడండి, ఇప్పటికీ కర్ణాటక పరిస్థితి అట్లుంది అధ్యక్ష. అందుకే దీన్ని ఈ యొక్క కులగణన చేసిన తర్వాత ఎప్పుడు దీన్ని చట్టంగా మారుస్తారు, ఆ విధి విధానం ఏందో ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. మరి ఇప్పుడు కులగణన అన్నారు అధ్యక్ష, బీసీ కులగణన చేస్తారా, ఈ రాష్ట్రంలో ఉన్న సకల జనులకు కులగణన చేస్తారా? బీసీ కులగణన చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే. బీసీ అధ్యక్ష ఇప్పుడు మేము మాట్లాడు స్టార్ట్ చేయగానే మీరే బిల్ ప్రపోజల్ మీరే తీర్మానం పెట్టారు, మాట్లాడే అవకాశం కలిగించారు. నన్ను చెప్పండి అధ్యక్ష, ఏమైనా ఉంటాయి, నేను స్వాగతిస్తున్నాను చెప్తున్నాను. నేను డెఫినెట్గా మా బీసీలకు మాకు ఈ హక్కు, ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినలా మాకు రాజ్యాంగపరంగా హక్కులు వస్తాయని మేము భావిస్తున్నాం. దానిలో ఉన్న అనుమానాలు నివృత్తి ఏమంటారు, వేరేమంటలేము అధ్యక్ష. తర్వాత రేపు పొద్దున ఏమైనా కోర్టులు ఇబ్బంది చిక్కులు రావద్దనేగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒకటి అధ్యక్ష, మరి అందులో ఎస్సీ పాపులేషన్, ఎస్సీలు ఎస్టీలు, మైనార్టీసు, బీసీలు, సకల జనుల మొత్తం మందిని కూడా మీరు గణన చేస్తేనే బీసీ వర్గాలకు చెందిన ఎంత పరిస్థితి, సమగ్ర కుటుంబం చేస్తే సమగ్ర చేస్తేనే బీసీల శాతం ఎంతో బయట అధ్యక్ష. మరి అధ్యక్ష ఒకటి, రెండొకటి అధ్యక్ష, మరి కులగణన అన్నారు, ఇది సర్వే అంటున్నారు, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కులగణన అండ్ కుల సర్వే? మరి ఇప్పుడు కులగణన చేసేది ఈ సెన్సెస్ కేంద్రం సంబంధించిన ఇష్యూ, మా రాష్ట్రాన్ని సర్వే చేస్తున్నారు, ఈ సర్వే చేసిన తర్వాత వాట్ ఈజ్ ద నెక్స్ట్ అనుగుణంగా గవర్నమెంట్ చెప్పాలి అధ్యక్ష. ఒకవేళ మీరు ఓన్లీ బీసీ వర్గాలు చేస్తారా, ఎందుకంటే అధ్యక్ష 1931లో చేసిన తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేసిన అధ్యక్ష. ఆ సెన్సెస్లో అప్పుడు ఓసీ ఎస్సీ ఎస్టీ అని చేయడం వల్ల ఆ రోజు
ఫస్ట్ టైం 2011లో సెంట్రల్ గవర్నమెంటు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది అధ్యక్ష 2011లో. అప్పుడు దాన్ని ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఒక బీసీ వర్గం కాకుండా అన్ని చేద్దాం అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, లేకుంటే గవర్నమెంట్ చేస్తుందా, లేకుంటే సెపరేట్ ఒక కమిషన్ చేసి ఈ యొక్క బీసీ గణన చేస్తారో మీరు చెప్పాల్సి అధ్యక్ష. గణన చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మధ్య బీహార్ చేసింది, జీఏడి చేసింది అధ్యక్ష, బీసీ కమిషన్ చేయలేదు. సో నా ప్రధాన డిమాండ్ ఏంటి అధ్యక్ష అంటే, ఒక బీసీ వర్గాలు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో సర్వే చేసి వారి వారి క్యాస్ట్ను మీరు సర్వే చేయాల్సిందిగా నేను ప్రధాన డిమాండ్ ఇది. తద్వారానే ఈ బీసీలలో శాతభేదత ఉంటుంది అనేది బహిర్గతం అధ్యక్ష. ఇది సార్ ప్రధాన డిమాండ్ అధ్యక్ష. ఓన్లీ బీసీలను చేస్తే నష్టపోయేది మళ్ళీ బీసీలే. కాబట్టి తెలుసు అధ్యక్ష, లేదు అన్ని వర్గాలను చేస్తాడు మాత్రము, ఇది బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, లేకుంటే గవర్నమెంట్ పరంగా చేస్తారా, లేకుంటే సెపరేట్ కమిషన్ ద్వారా వేసేసి ఒక బీసీ గణాంకాలను చేయాల్సిందిగా అధ్యక్ష. రెండో అధ్యక్ష, అధ్యక్ష ఒకవేళ బీసీ మీరు రేపొద్దున సర్వే చేస్తారు, బీసీల శాతాన్ని కూడా మీరు బహిర్గతం చేస్తారు, దాని తర్వాత మాకేమేమి అవకాశాలు ఇస్తారు అధ్యక్ష? మీరు మొన్ననే ఒకటి కామారెడ్డిలో ఒక రిజల్యూషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష, అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష. సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ వన్, అందులో ఉద్యోగం నెంబర్ టూ, ముఖ్యంగా లోకల్ బాడీస్, ఎందుకంటే ఇప్పుడు సెన్సస్ కాదు. సో చట్టసభల్లో మేము డిమాండ్ చేసే అవకాశం లేదు, చట్టసభలలో మాకు రాజ్యాధికారం కావాల్సిందే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది, లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీకు వెళ్తారు? మీరేమిచ్చారు? మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పిన రిక్షన్ 42% మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తాన్నారు. మరి రేపొద్దున మీరు చేసిన 42 మీకు ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఇంకా 50% దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోగలుగుతారు? 50% రిజర్వేషన్ దాటిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా మీకు బిల్లులో పెట్టేటప్పుడు కొంత చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, మరి దీనికి టైం పడి ఎంత, ఎన్ని ఫేసులు వేస్తారు? మీకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికలోపలి సర్వే మొత్తం కంప్లీట్ చేస్తారా? ఆ సర్వే చేసిన తర్వాత దాన్ని చట్టాన్ని ఎన్ని రోజులు మారుస్తారు? విధి విధానాలు ఎప్పుడు చెప్తారు? దీనికి టైం బాండ్ ఏమైనా ఉందా? సో మీరు ఏమిటి తీర్మానంలో పెద్ద ఏం లేదు టైం బాండు. మొదటి ఫేజ్లో ఎంత ఇస్తారు? ఒకటే ఫేజ్ చేస్తారా, ఒక ఫేజ్ రెండు ఫేజ్ చేస్తారా? టైం బాండ్ ఎంత, టైం లిమిట్ ఎంత? అధ్యక్ష మొన్న బడ్జెట్లో చదివినాం మేము, బీహార్లో మొన్న సెన్సస్ చేసినప్పుడు వాళ్ళు సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి దీనికి ఇంత పెద్ద సర్వే చేయాలంటే ఎన్ని కోట్లు పెడుతున్నారు? మీరు ఏ బడ్జెట్ చెప్పలే. మరి కులగడ చేస్తా అన్నారు మీరు, ఎంత బడ్జెట్ అలా కట్టి చేసిర్రు? దీనికి కావాల్సిన బడ్జెట్ ఎంత, దానికి ఎంత చేయగలుగుతారు కూడా మీరు ఎక్కడ మెన్షన్ చెప్పేసారు? దాని కూడా క్లియర్గా ఇంత టైం బౌండు, ఇన్ని ఫేసులు చేస్తాము, దీని ప్రకారంగా ఇంత బడ్జెట్ అవసరమని కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. టైం లిమిట్ కూడా అధ్యక్ష, టైం బౌండ్ కూడా అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బయట ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష, మరి ఈ ఫలాలు మాకు పొందుతాయి? సుమారు 77 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో మాకు రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజకీయం కావాలి కొట్లాడుతున్నాం, విద్యావకాశాలు లేవు అనుకున్నాం. ఇంత 119 ఎమ్మెల్యేలలో కనీసం మావులు ఒక 50% ఉంటారని మేము భావించినాం. చట్టసభలలో కావాలని మీరు అదే డిమాండ్ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీ పరంగా గౌరవ ముఖ్యమంత్రిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పరంగా ఎంత విలేత అయ్యింది. కానీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం ఒక తీర్మానం చేసి పంపించాం, చేసినాం. రేపు పొద్దున అదే తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపించేసి చట్టసభలలో కూడా మాకు రాజ్యాధికారం బీసీలకు కావాలని చెప్పి ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రిని ముందుకు చేయించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అధ్యక్ష ఇప్పటివరకు బీహార్లో కుల సర్వే చేశారు అధ్యక్ష, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కులగణన ఏమైనా సర్వే చేసింది, కానీ సుప్రీంకోర్టులో కొంచెం ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ ఆ చిక్కులు కూడా సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. తర్వాత కర్ణాటకలో అధ్యక్ష బీసీ కమిషన్ చేసింది సర్వే, అది 2015 నుంచి చేసుకుంటారు అధ్యక్ష, ఇప్పటికి కూడా ఆ రిపీట్ను బహిర్గతం సబ్మిట్ చేసే పరిస్థితి రాలేదు అధ్యక్ష. సో చిక్కులు ఉన్నాయి అన్న, చాలా చిక్కులు ఉన్నాయి, అటువంటి చిక్కులు మనం ఫేస్ కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. నేను సంపూర్ణంగా నేను బీసీ మన మండల కమిషన్లు కొట్లాడుకున్న బీసీ వర్గాలు కాబట్టి ఎక్కువ సంతోషపడదు మా వర్గాలు అధ్యక్ష. మా వర్గాలకు రిజర్వేషన్ వస్తే మేము మాట్లాడేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు అధ్యక్ష, మేమందరంగా ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడము, ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడము.
మాకు రాజ్యాధికారంలో మాకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేస్తే మా జాతులు ఇవన్నీ కూడా మాయి. మీరు ఇస్తా అంటే సంతోషం తీసుకుంటాం, దేవనాథలు ఇస్తాం మేము, అంతగానే ఎక్కువ ఏం చేయగలదు. అధ్యక్ష బీహార్లో జిఏ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళు 2023లో చేసిన అధ్యక్ష, కానీ ఇప్పటికి కూడా రిపోర్టు పబ్లిక్ డొమైన్కి వస్తలేదు అధ్యక్ష. అంటే చేసి చేస్తాం, తర్వాత పొలిటికల్ ప్రెజర్స్ భయంకర ప్రెజర్స్ ఉండడం వలన అది ఇప్పటికీ బహిరంగం కాలేకపోతుంది. ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండానే ఈ చట్టం చేసుకుని దాన్ని డైరెక్ట్ చట్టం చేసి విధివిధానాలు చేసే విధంగా మనకు సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చిక్కులు రావాలి కోర్టులో, వేరే క్యాస్ట్ రూమ్కి ఇబ్బంది రాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష, వాళ్ళు ఇప్పటి కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు. మనం కూడా ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ కూడా బహిర్గతం చేసే విధంగా మనం చట్టాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అదే ఇంకొకటి అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న అధ్యక్ష, మీరు 42% ఇస్తా అంటున్నారు మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్, చాలా సంతోషం, మేము నిజంగా అదృష్టవంతం అధ్యక్ష. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష, అందులో మీరు మాకు ఒకటి హామీ ఇచ్చారు అధ్యక్ష, గంపగుత్తగా బీసీ వర్గాలని కూడా మీకు ఓటేసిన కారణంలో బీసీ డిక్లేర్ చూసింది మీరు కామారెడ్డి దాంట్లో అధ్యక్ష. ఏం చెప్పారు మీరు, ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు 20,000 కోట్లు పెడతాం, 5 సంవత్సరాల్లో 100,000 కోట్ల బడ్జెట్ పెడతాం అధ్యక్ష. మొన్న మీరు బడ్జెట్ పెట్టారు 8,000 కోట్లు పెట్టారు అధ్యక్ష, మరి ఫస్ట్ సంవత్సరంలో 12,000 కోట్లు పడ్డాయి అధ్యక్ష. మీరు 8,000 కోట్లు పెట్టారు, అది కళ్యాణలక్ష్మి లేకుండానే 8,000 రూపాయలు ఇంక్లూడింగ్ కళ్యాణలక్ష్మి పెట్టడం వలన మీరు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అని 100,000 కోట్ల బడ్జెట్ పెడతా అని బీసీలో చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 8,000 పెట్టడం వలన 12,000 కోట్లు పడ్డాయి అధ్యక్ష. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 12,000 నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం 100,000 కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నా లేదా ఒక్కసారి అదనంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. రెండో అధ్యక్ష, మీరు 42% పెంచుతున్నారు, వచ్చే స్థానిక సంస్థలు జడ్పీటీ ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికల అధ్యక్షులు, అందులో మాకు 42% వాటా మాకు ఇవ్వాల్సిందిగా దాని లోపలే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థల లోపల వెనుకబడిన వర్గాలకు 42% ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, మా పార్టీ పరంగా. ఎందుకంటే మీరిచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్, గౌరవనీయులు మన సిద్ధరామయ్య గారు కూడా రావడం జరిగింది అధ్యక్ష, మీకు కూడా విన్నాను, అది చాలా సంతోషపడ్డాం, మా వర్గాలను సంతోషపడ్డాం. రెండో అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ లాగానే మేము సప్లాన్ ఇస్తాం, మేము మీకు క్లియర్గా సప్లాన్ ఇస్తాం, దాని పేరు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సప్లాన్ కూడా అన్నారు అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. దానికి చట్టబద్ధత కల్పించేసి 1,00,000 రూపాయల బడ్జెట్ పెడతాను అధ్యక్ష, వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 1,00,000 బడ్జెట్ అధ్యక్ష, 100,000 కోట్లు సార్, 100,000 కోట్లు సార్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష, ఎంబీసీ నేను గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, అసలు ఎంబీసీలు మహా బీసీలు వేరు ఎంబీసీలు వేరు వాళ్ళని అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఎంబీసీలను అందరి విధంగా బాహ్య ప్రపంచాన్ని పరిచయం, వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. మొన్న ఒక అడుగు ముందేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో అని చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కావాలని డిమాండ్ చేస్తున్నా, ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక 2 బీసీ వర్గాల మంత్రి కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ, నేను ఎక్కడ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి చెప్పింది అధ్యక్ష. ఇంకోటి చాలా బీసీ వర్గాలు అందరి విధంగా ఒక శుభార్త చెప్పింది మీరు అధ్యక్ష, మెగా కంపెనీలే కాదు పెద్ద పెద్ద కంపెనీలే కాదు కాంట్రాక్ట్లు వాలేస్ట్ కాదు మా బీసీ బిడ్డలో కాంట్రాక్ట్ అవతారం ఎత్తాలని చెప్పి చాలా రిజర్వేషన్ వల్ల నీకు 42% కూడా గవర్నమెంట్ వర్క్లో కూడా రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష గారు, అది చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా బీసీ వర్గాలన్నీ కూడా కులవృత్తులకే పరిమితమైనవి, మా కులవృత్తులు తప్ప ఏం చేయలేదు, పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద పాయలు కట్టాలంటే మాకు అంత శక్తి లేదు, మాకు రిజర్వేషన్ రాదు, మాకు వచ్చారు వచ్చేవారికి ఎవరు కొట్టుకోపోతారు, కాబట్టి మాకు బీసీలకు కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, చాలా సంతోషం శుభారు, అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద అధ్యక్ష. గవర్నమెంట్ వర్క్లలో మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది అధ్యక్ష. అదే అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు కాబట్టి వైన్స్లలో గౌడ సోదరులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రప్రథంగా మేము 15% రిజర్వేషన్ గౌడ సోదరుల కోసము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వైన్స్లు ఎందుకని కానీ అందులో 15% గౌడ సోదరులు కేటాయించడం జరిగింది, తద్వారా
చాలామంది గౌడ సోదరులు ఈ వైన్స్ నడుపుతున్నారు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసేసి వారికి 15% కాదు, మేము 20% ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం. వెనుకబడిన కులాలకు చదువు లేని వారికి కూడా మాకు ఇది ఒక చాలా అవసరం పడుతుంది అధ్యక్ష. 20% రిజర్వేషన్ వైన్స్ కేటాయించుకుంటూ కూడా మిగతా మున్నూరు కాపు, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం అధ్యక్ష. మీరు కూడా మాకు వైన్స్లలో మా వెనుకబడిన కులాలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎప్పుడు కల్పిస్తారో మీరు చెప్పండి. దీన్ని 15% to 25% చేసుకుంటూ మిగతా మా వర్గాలు కూడా కల్పిస్తానని చెప్పారు. ఏదైతే మీరు డిక్లరేషన్ ఆఫ్ ద కామారెడ్డి చెప్పారో అందులో భాగంగా మాకు ఇది ఈ అసెంబ్లీ తర్వాత మాకు ఈ చట్టబద్ధత కల్పించమని చెప్పేసి ఈ దేశం కల్పించమని మేము కోరుతున్నాం అధ్యక్షం. ఇది మేము ఒక్క డిమాండ్ అధ్యక్ష, మీరు చెప్పిందానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని జిల్లా కేంద్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తాం అధ్యక్ష. చాలా చాలా సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తాం అధ్యక్ష. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐక్యతా భవనాలు ఎప్పుడు కట్టిస్తారు, ఒక్కొక్క భవనాన్ని 50 కోట్లతో తక్కువ కాకుండా కట్టిస్తా అని చెప్పారు అధ్యక్ష. దాన్ని ల్యాండ్ ఎక్స్ తొందరగా చేసుకొని దానికి జియో ఇచ్చేసి టెండర్ కాల్ ఫర్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిమాండింగ్, ఇట్స్ మీరు చెప్పిన హామీలు. ఇది సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. డెఫినెట్లీ వారికి హక్కున్నది. వారు మా మేనిఫెస్టో పరంగా ఉన్న అనేక అంశాల విషయంలో మేము కూడా తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది, తప్పకుండా చెప్తాం. కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలు పెడతా ఉన్నాం. దేశంలోనే ఇది ఒక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు, మాజీ మంత్రి వర్యులను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకి సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు, ఫ్లోర్ లీడర్ గారు, ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు, కేసీఆర్ గారు కూడా వచ్చి, ఎందుకంటే ఓ హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి సలహా, వారి అనుభవం రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన, బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా, వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హానరబుల్ స్పీకర్. కొద్దిగా సర్వేకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం బాగుంటుందని చెప్పాలని కోరుతా ఉన్నాను. సార్, ఐఎమ్ నాట్ వెయిటింగ్ సార్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్. నేనేమన్నా